అందరికీ నమస్కారం, శుభోదయం, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 3rd జూన్ మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం. ఇంటర్నేషనల్ మార్కెట్స్ సంగతి, ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి కూడా పాజిటివ్ సంకేతాలు అయితే ఉన్నాయి. 1.5 నుంచి 2.5% మీద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. యుఎస్ మార్కెట్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున డౌ జోన్స్ 1.5% దాకా పెరిగింది. నాస్డాక్ ఫ్లాట్గా క్లోజ్ అవుతే ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $81 దగ్గర పైన ట్రేడ్ అవుతోంది. గోల్డ్ కూడా $2,350 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఆయిల్ అలయన్స్ ఒపెక్ ప్లస్ ఎక్స్టెండ్స్ కలెక్టివ్ క్రూడ్ ప్రొడక్షన్ కట్స్ ఇంటూ 25. సో డిమాండ్కి తగ్గట్టు డిమాండ్ సప్లైని కొద్దిగా టైట్ చేసినట్టయితే ధరలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఆయిల్ ఎకానమీ అంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే దేశాలన్నీ కూడా ఒపెక్ ప్లస్ కంట్రీస్ అన్నీ కూడా ఒక కలిసి ఒక సంయుక్తమైన నిర్ణయం తీసుకున్నాయన్నది ఒక అప్డేట్. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఈరోజు మార్కెట్స్లో ఒక రేర్, ఒక ఇంతవరకు ఎప్పుడూ లేనటువంటి ఒక రోరింగ్ ర్యాలీ. నిఫ్టీ ఒక అట్లీస్ట్ 2.5 నుంచి 3% వరకు పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా ఈ మనకు రిజల్ట్స్ వచ్చే టైం వరకు అన్నట్టుగా ఒక అప్డేట్. ఎందుకంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ విపరీతమైన షార్ట్ పొజిషన్స్ని బిల్డప్ చేస్తున్నారు. ఆ షార్ట్ పొజిషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి. షార్ట్ కవరింగ్ వల్ల ర్యాలీలో ఈరోజు అనూహ్యమైన ర్యాలీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. గిఫ్టీ నిఫ్టీ ఆ దాదాపు 650 పాయింట్ల లాభంతో ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న సంకేతాలు మనం చూస్తున్నాము. సో ఇవాళ మార్కెట్స్లో ఒక బంపర్ బొనాన్జా రాబోతోంది. ఎగ్జిట్ పోల్స్లో మోస్ట్ ఆఫ్ ది పోల్స్ అన్నీ కూడా ప్రధానమైన సంస్థలన్నీ కూడా బీజేపీకి కనీసం 350 సీట్లు తక్కువ లేకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా స్పష్టమైన మెజారిటీని ఇచ్చాయి. ఏమాత్రం ఎక్కడ రెండో మాట కూడా లేని విధంగా టెప్డ్ కాంగ్రెస్కి ఇండివిజువల్గా ఇండియాకి 125 సీట్లు తప్ప ఎక్కడ గరిష్టంగా 200 సీట్లు కూడా వచ్చిన దాఖలాలు మనకు కనిపించలేదు. ఓవరాల్గా ఈసారి బీజేపీ మోడీ 3.0 మార్కెట్స్ను ఒక షేకప్ చేయబోతుంది అనడంలో నిస్సందేహంగా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తే ఇవాళ సో స్టాక్స్ అన్ని పక్కన పెట్టేద్దాం. ఇవాళ స్టాక్స్ మీద పెద్ద అన్ని స్టాక్స్ పెరుగుతాయి వితౌట్ ఎనీ డౌట్. ఇక్కడ నుంచి ఇన్ఫ్రా థీమ్, పవర్ థీమ్, ముందు నుంచి ఇన్ఫ్రా థీమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇన్ఫ్రా అంటే చాలా బాస్కెట్ వస్తాయి అందులో. ఎలాంటి పెద్ద పెద్ద స్టాక్స్ మనం ల్యాప్అప్ చేసుకుంటే ఎలాంటి టెన్షన్ మనం పడాల్సిన అవసరం లేదు. పవర్ స్టాక్స్లో కూడా ఎందుకంటే ఇప్పుడు పవర్ కన్జంప్షన్, విపరీతమైన పవర్ కన్జంప్షన్, రికార్డ్ స్థాయి పవర్ కన్జంప్షన్ మనం చూస్తున్నాము. ఈ రెండు సెక్టార్స్ అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ని కనబరిచే అవకాశం ఉన్నాయి. మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా కొద్దిగా సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఈ రెండు సెక్టార్ల మీద ఫోకస్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎలక్షన్ రిజల్ట్స్, రిజల్ట్స్ తర్వాత బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్లో మళ్ళీ నిర్మలా సీతారామన్ గారిని కొనసాగిస్తారా లేదా వచ్చే ఈసారి 3.0 ఎలాంటి భారీ సంస్కరణలు రాబోతున్నాయి, ఇవన్నీ అంశాలు కూడా మార్కెట్స్కి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అండ్ 7వ తారీఖున మనకు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మార్కెట్స్ని ఈసారి కూడా 8వ సారి కూడా మోస్ట్లీ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో అందువల్ల న్యూస్ ఫ్లో విపరీతంగా ఉంది. పొరపాటున కూడా షార్ట్ పొజిషన్స్ దిశగా ట్రేడర్స్ నిర్ణయం తీసుకోకపోవడం మంచిది. మనం ట్రెండ్కి తగ్గట్టు విభిన్నంగా వెళ్తే మాత్రం ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అలా అయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఇరుక్కున్నారు. జిఎస్కే మల్టిపుల్ మైలోమా డ్రగ్ బ్లెన్ రెప్ నియర్లీ హాఫ్ ద రిస్క్ ఆఫ్ డిసీజ్ ప్రోగ్రెషన్ ఆర్ డెత్ కంపేర్డ్ టు స్టాండర్డ్ ఆఫ్ కేర్ ట్రీట్మెంట్స్ ఫర్ బ్లడ్ క్యాన్సర్. ఓకే, బ్లడ్ క్యాన్సర్ సంబంధించిన ఆ డ్రగ్ ఒకటి చాలా వరకు మరణాలను తగ్గిస్తుంది అన్నది ఒక అప్డేట్. ఎన్ఎండిసి 37% మేర ప్రొడక్షన్లో కట్ జరిగింది. హీరో మోటోకార్ప్ సేల్స్ 4.1% మేర క్షీణించాయి. మాస్చిప్ గత కొద్ది రోజు మార్కెట్లో చాలా యాక్టివ్గా వినిపిస్తున్న పేరు. సో తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీ, కొంతమంది అనలిస్టులు దీన్ని పరోక్షంగా పైకి లేపుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. 510 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చింది కంపెనీకి. అశోక బిల్డ్కాన్ 2153 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ని గెలుచుకుంది. మారుతి సుజుకి సేల్స్ 2% మేర క్షీణించాయి. అదాని పోర్ట్స్ టాంజానియా టెర్మినల్ నిర్వహించడానికి 30 సంవత్సరాల కన్సెషన్ అగ్రిమెంట్ తీసుకుంది. ఆర్ఈసీ దాదాపు 145,000 కోట్ల రూపాయల బాండ్స్ ద్వారా సమీకరించబోతోంది. సో ఈ స్టాక్స్ అన్ని మనం పక్కన పెట్టేద్దాం. ఈరోజు మార్కెట్లో ఇవన్నీ, ఈ నంబర్స్ కానీ టెక్నికల్స్ కానీ అవి ఏవి మార్కెట్స్కి ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కానీ ఏమీ లేవు. సో ఏ స్టాక్ అయినా ఇప్పుడు
పెరుగుతుంది. సో ఈ మార్కెట్లో కూడా మన స్టాక్స్ పెరగట్లేదు, ఈ మార్కెట్లో ఇంత నిఫ్టీ పెరిగిన తర్వాత కూడా మన పోర్ట్ఫోలియో రిటర్న్స్ ఇవ్వట్లేదు అంటే లోపం ఎక్కడుందో ఒకటికి 10 సార్లు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. యాజ్ ఆఫ్ నౌ షార్ట్ టర్మ్ ట్రేడ్స్లో బజాజ్ ఆటో, బ్రిటానియా, కోల్ ఇండియా, కోరమండల్, గుజరాత్ గ్యాస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టొరెంట్ ఫార్మా పాజిటివ్గా ఉన్నాయని చెప్పి రెలిగేట్ చెప్తోంది. అపోలో టైర్స్, బజాజ్ ఫినాన్స్, బెర్జర్ పెయింట్స్, పీవీఆర్, ఐనాక్స్, టైటాన్, యూపీఎల్ లాంటి బేరిష్ బెట్స్ వీళ్ళు చెప్తున్న అంశం. ఇక ఎస్ సెక్యూరిటీస్ ఏమో యూనియన్ బ్యాంక్, ఫోర్టీస్, ఇండస్ టవర్స్, డిక్సన్లో 10 నుంచి 15% మేర ఫ్యూ వీక్స్లో పెరిగే అవకాశం ఉందని చెప్పి ఎస్ సెక్యూరిటీస్ చెప్తోంది. ఇక మోతీలాల్ ఓస్వాల్ ఏమో సిపిఎస్సి, రియాలిటీ, మెటల్, పవర్, ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్లో అప్సైడ్ పొటెన్షియల్ ఉండే అవకాశం ఉందని చెప్పి సెక్టార్ స్పెసిఫిక్గా చెప్తుంటే స్టాక్గా బీహెచ్ఎల్, అశోక్ లేలాండ్, టాటా పవర్, కోల్ ఇండియా, బిఎల్, ఐసిఐసిఐ బ్యాంక్, డిక్సన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, భారత్ ఫోర్జ్, ఎస్బీఐ లాంటి స్టాక్స్ మీద ఫోకస్ పెట్టమని చెప్పి సూచిస్తోంది. ఇక అదాని మరొక్కసారి తన సత్తాను చాటుకున్నారు. గౌతమ్ అదాని ఏషియాలో అత్యంత ధనికుడ జాబితాలో ఆ స్థానాన్ని మళ్ళీ ఆయన కైవసం చేసుకున్నారు. ఇండియన్ బిజినెస్లో $10 బిలియన్ మార్క్ని, ఆపరేటింగ్ ప్రాఫిట్ని క్రాస్ చేసిన కంపెనీల జాబితాలో అదాని గ్రూప్ కూడా చేరింది. టాటా గ్రూప్, రిలయన్స్ తర్వాత మూడవ గ్రూప్ ఇది. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్లైక్లీ టు కట్ రేట్ సస్టైన్డ్ విజిల్ ఆన్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టెడ్, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నదే. వడాఫోన్ ఐడియా మస్ట్ క్లియర్ ఇండస్ డ్యూస్ టు అవైల్ టవర్ కంపెనీస్ న్యూ సర్వీసెస్. సో అది ఇండస్ టవర్స్ ఒక అల్టిమేటం ఇస్తుంది, సాధ్యమైన త్వరగా అప్పులు కూడా తీర్చాలి అని చెప్పి. ఏసీ సేల్స్ ఈ విపరీతమైన హీట్ వేవ్ కారణంగా రెట్టింపు అయ్యాయి, డబుల్ జంప్ అంటే బ్లూ స్టార్ కానీ ఓల్టాస్ కానీ ఏ స్థాయిలో లాభాలను నెక్స్ట్ క్వార్టర్లో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయో మనం ఆలోచించుకోవచ్చు. ట్రెంట్ ప్లాన్స్ గ్లోబల్ రీటైల్ పుష్ ఆఫ్టర్ ఏసింగ్ ఇట్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఒక మంచి సక్సెస్ స్టోరీని చూసిన తర్వాత గ్లోబల్గా కూడా రీటైల్ పుష్ ఇవ్వాలని చెప్పి ట్రెంట్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఒక అప్డేట్. ఇక్కడ జేపీ మోర్గాన్ ఫండ్ సెల్స్ స్టేక్ ఇన్ కార్ ట్రేడ్. ఇక ఎంతమంది మనం మాట్లాడుకున్నట్టు పవర్లో ఏ స్టాక్స్ మనం దృష్టి పెట్టవచ్చు, ఎన్టీపీసీ, సిఈఎస్సి, పవర్ గ్రిడ్, ఎన్హెచ్పీసీ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఎస్జేవిఎన్ లాంటివి ఎంతెంత అప్సైడ్ పొటెన్షియల్ ఇక్కడి నుంచి ఉన్నాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఎన్టీపీసీ గత 3 నెలల కాలంలో 7%, సిఈఎస్సి 15%, పవర్ గ్రిడ్ 10%, ఎన్హెచ్పీసీ 21%, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 20%, ఎస్జేవిఎన్ 15% మేర పెరిగాయి. బట్ స్టిల్ ఇంకా ఇందులో మెజారిటీ ఆఫ్ ద పొటెన్షియల్, బట్ ఇయర్లో మాత్రం స్టాక్స్ అన్ని చాలా వరకు పెరిగాయి. పవర్ గ్రిడ్ ఒక్కటే 76%, కొద్దిగా తక్కువ పెరిగింది. బట్ ఎస్జేవిఎన్ కానీ మనకి ఎన్హెచ్పీసీ కానీ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా 1 ఇయర్లో చాలా స్ట్రాంగ్గా పెరిగిన స్టాక్స్ ఇవి. సో వీటిలో కూడా పవర్లో చాలా పొటెన్షియల్ కనిపిస్తున్నాయి ఈ స్టాక్స్లో కూడా. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఎంపీసీ మే మెయింటైన్ స్టేటస్ కో ఫర్ ద 8th టైమ్ ఇన్ ఎ రో, ఇండియా ఇంక్ ప్రాఫిట్ ఇన్ Q4 గ్రూ లీస్ట్ ఇన్ 5 క్వార్టర్స్. సో ప్రాఫిట్ గత 5 క్వార్టర్స్తో పోలిస్తే 4వ క్వార్టర్లో కొద్దిగా బలహీనంగా ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. ఎందుకంటే వరుసగా పెరుగుతూ వెళ్ళడం కష్టమవుతుంది, ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఒక బ్రేక్ తీసుకోక తప్పదు. సో ఇక్కడ నుంచి మనం చేయాల్సింది, మన దృష్టి అంతా ఉండాల్సింది క్వాలిటీ పోర్ట్ఫోలియోని ఎలా డిజైన్ చేసుకోవాలి, క్వాలిటీ పోర్ట్ఫోలియో ఎలా మనం నిర్మించుకోవాలి అనే ఏకైక లక్ష్యంతో మనం పనిచేయాలి. సో ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఇంతటి మార్కెట్ భూమిలో కూడా మన పోర్ట్ఫోలియో నష్టాలు ఇస్తోంది, కనీసం 25% అట్లీస్ట్ 20% పైన మనం రిటర్న్స్ మన పోర్ట్ఫోలియో నుంచి తీసుకోలేకపోతున్నాము అంటే లోపం ఎక్కడుందో ఒకటికి 10 సార్లు ఆలోచించండి, ఎక్కడ తప్పులు చేస్తున్నారని చెప్పి ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. వీలుంటే నిపుణులను కలిసి వాళ్ళ సలహాలు తీసుకోండి, పోర్ట్ఫోలియో రీషఫ్లింగ్ చేయించుకోండి, రీచర్నింగ్ చేయించుకోండి, కొత్తగా పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోండి. రాబోయే 10 సంవత్సరాలు మనదే అనడంలో ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. సో బీజేపీ ఇవాళ మళ్ళీ మోడీ గారు 3.0 వస్తున్నారంటే మనకి ఇంతవరకు ఏదైతే పెండింగ్ సంస్కరణలు ఉన్నాయో అవన్నీ కూడా మరొకసారి పెద్ద ఎత్తున ఆ సంస్కరణలను వేగవంతంగా తీసుకొచ్చే అవకాశం ఉంది. లాజిస్టిక్స్ స్పేస్లో కానీ, పవర్ స్పేస్లో కానీ, ఇన్ఫ్రా స్పేస్లో, బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ కానీ, ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం వీఆర్ లాగింగ్ బిహైండ్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ప్రభుత్వం కనుక దృష్టి సారించినట్టయితే ఈ 5 సెక్టార్స్ కూడా ఊహించినంత గ్రోత్ని కనబరిచే అవకాశం అంతే ఉంటుందని నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు. ఇక స్టాక్స్ పరంగా చూస్తేనేమో కొన్ని స్టాక్స్ని బ్యాంకింగ్, ఆటో, డిఫెన్స్ స్టాక్స్ అయితే బాగా పెరిగాయి. వాటి జోలికి ప్రస్తుతం వెళ్ళకపోవడం మంచిది, వాటిలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నా కూడా తప్పు ఏమాత్రం కూడా లేదు మనకి. ఇక్కడ రిజల్ట్స్ సంబంధించి వీళ్ళ అనాలిసిస్ ఇది. కొన్ని స్టాక్స్ పరంగా కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కొద్దిగా నెగిటివ్ బయాస్ ఇస్తున్నారు, రెసిస్టెన్స్ 2902. ఎయిర్టెల్కి పాజిటివ్ బయాస్ ఇస్తూ 1400 దాకా రెసిస్టెన్స్ ఇస్తున్నారు. అలాగే
ఇంద్రప్రస్థ గ్యాస్కి 468 దాకా రెసిస్టెన్స్ అండ్ రేంజ్ బౌండ్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. మహానగర్ గ్యాస్ మార్జినల్ నెగిటివ్ అని చెప్పి రెసిస్టెన్స్ 1380 దాకా విత్ బ్రోకింగ్ కంపెనీస్ ఇస్తున్నాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి 545 రెసిస్టెన్స్ ఇస్తూ పాజిటివ్ బయాస్. ఓఎన్జీసీకి క్రిటికల్లీ పాయిజ్డ్ అని చెప్పి 275 రూపీస్ దాకా దీనికి రెసిస్టెన్స్ ఉంటుంది అన్నట్టుగా కూడా కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నమాట. జిఎస్టీ కలెక్షన్ మే నెలలో 10% పెరిగి 1.73 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది. సో ఇది ఒక మరొక రికార్డ్ స్థాయిలో కూడా మనం పెరుగుతోంది. ఎల్ఐసి అదాని గ్రూప్ పోర్ట్ఫోలియో వాల్యూ అప్ 52% అట్ 66,000 క్రోర్స్. ఇప్పుడు ఎల్ఐసిలో అదాని గ్రూప్ కంపెనీల షేర్ల విలువ 66,000 కోట్ల రూపాయలుగా చేరింది అన్నది సారాంశం. సో పోర్ట్ఫోలియో, బెస్ట్ పోర్ట్ఫోలియో, గుడ్ పోర్ట్ఫోలియో అదొక్కటే ఇప్పుడు మీరు మైండ్లో పెట్టుకొని దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అంశం. ఇక 100 డేస్ మెంటార్షిప్ కార్యక్రమం ఇవాళ స్టార్ట్ అవ్వాల్సింది. అది ఎల్లుండికి పోస్ట్ పోనేది, ఎందుకంటే రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ రిజల్ట్స్ తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాం. సో ఒక మంచి ఇన్వెస్టర్గా, సక్సెస్ఫుల్ ట్రేడర్గా, ప్రొఫెషనల్ ఇన్వెస్టర్గా మారాలనుకున్న వాళ్ళకి ఈ 100 డేస్ మెంటార్షిప్ కార్యక్రమం అనేది ఖచ్చితంగా మీకు బెనిఫిట్గా ఉంటుంది. మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి, మార్కెట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. జూన్ 5th నుంచి క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి. వివరాలన్నీ కూడా మీకు ఈ నెంబర్లో వాట్సాప్ చేస్తే తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.